సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం స ప్రేమ భ్రమరాభిరామసకృచ్ఛద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అని మల్లెతీగ చేట అల్లుకోబడినటువంటి ఆ అర్జున వృక్షాన్ని, తెల్లమద్ది చెట్టుని చూసినటువంటి శంకరాచార్యుల వారు పార్వతీదేవి చేత ఆలింగనం చెయ్యబడినటువంటి పరమశివస్వరూపాన్ని దర్శించి 50వ శ్లోకంగా శ్రీశైల క్షేత్ర ప్రసక్తి తీసుకొస్తూ మల్లికార్జున లింగాన్ని మల్లిక లత అన్న పేరుతో భ్రమరాంబాదేవిని స్తుతి చేశారు. ఆ పక్కనే 51వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి కూడా మళ్ళీ శ్రీశైల క్షేత్రం గురించే ప్రస్తావన చేశారు. భృంగీచ్ఛానటనోత్కటకరిమదగ్రహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచీషు నాచాద్ధృత సత్పక్షస్సుమనోవనీషు సపునఃసాక్షాన్మదీయే మనోరాజీవీ భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటూ మళ్ళీ భ్రమరాంబాసమేతుడైనటువంటి మల్లికార్జునస్వామి యొక్క వైభవాన్ని స్తోత్రం చేస్తూ 51వ శ్లోకాన్ని కూడా చేశారు. మల్లికార్జునస్వామి మహానుభావుడు, అంత అందరికీ అందుబాటులో ఉండేటటువంటి లింగం మల్లికార్జున లింగం. అందుకే ఇప్పటికీ కూడా ధూళి దర్శనం ఉన్నటువంటి లింగం మల్లికార్జున లింగం. ఎక్కడెక్కడ నుంచో, ఎంతంత దూరాల నుంచో కాలినడకన కూడా అరణ్య ప్రాంతంలోంచి బయలుదేరి శ్రీశైలాన్ని చేరుకుంటారు. స్నానం కూడా చెయ్యకుండా ఏ బట్టలతో క్షేత్రానికి వచ్చారో ఆ బట్టలతోనే వెళ్ళి శ్రీశైల మల్లికార్జున లింగాన్ని రెండు చేతులతో పుదివి పట్టుకుని పరమప్రీతితో పరమభక్తితో తమ తల తాటించి నమస్కరిస్తారు. భక్తులు రెండు చేతులతో లింగాన్ని పట్టుకుని తల తాటించి నమస్కరించుకోవడానికి అవకాశం కలిగించేటటువంటి రీతిలో ధూళి దర్శనం అనబడేటటువంటి సౌకర్యము కలిగినటువంటి గొప్ప క్షేత్రం, అంతగా భక్తులకు అందుబాటులో ఉండేటటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే, అసలు అక్కడ ఉన్నటువంటి తీర్థాలు అనంత కోట్లు, అక్కడ ఉన్నటువంటి గుహలు, అక్కడ ఉన్నటువంటి ఆరాధనలు, అక్కడ ఉన్నటువంటి సంప్రదాయాలు, అక్కడ ఉండేటటువంటి పూజ, అక్కడ ఉండేటటువంటి భక్తి చూసి ఆనందాన్ని పొందవలసిందే తప్ప అది నోటితో చెప్పేది కాదు. అంత గొప్ప లింగం మల్లికార్జున లింగం. మహానుభావుడు ఎంతమందిని అనుగ్రహించాడు! ఇప్పటికీ అక్కడే ఉన్నటువంటి అక్క మహాదేవి గుహలు, అలాగే ఆ మల్లికా తీర్థంలో చంద్రావతి పూజ చేసిన చోట పైనుంచి పడుతున్నటువంటి మల్లెపూల దొంతర్లలా పడుతున్నటువంటి జలపాతంలో తడుస్తున్నటువంటి శివలింగం, వృద్ధ మల్లికార్జునుడు, ఇవన్నీ చూసినప్పుడు ఆ శ్రీశైల క్షేత్రం యొక్క వైభవం మనసులో ప్రకాశించి ఎవరికైనా ఆనందం కలుగుతుంది. అన్నిటిని మించి శ్రీశైల క్షేత్రానికి ఉన్నటువంటి గొప్పతనం అక్కడ మనోలయం జరగడం. ఎన్ని ఔషధులు లభిస్తాయో అంత గొప్పగా మనోలయం అవుతుంది. నిజానికి శ్రీశైలం ధ్యాన సంబంధమైనటువంటి క్షేత్రం. అందుకే శ్రీశైల శృంగ కుహరీషు కదోపలప్స్యే అని అడిగారు శంకర భగవత్పాదులు. నేను ఎప్పుడు శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గుహలో కూర్చుని ధ్యానం చేసి మనోలయాన్ని పొందుతానో అని అడిగారు. అంటే మనోలయం పొందడానికి యోగ్యమైనటువంటి గొప్ప స్థానం ఏది అంటే శ్రీశైల క్షేత్రం. అటువంటి శ్రీశైల క్షేత్రంలో స్వామి జ్యోతిర్లింగం స్వయంభు, భ్రమరాంబ మా అమ్మ తల్లి శక్తిపీఠం, అమ్మవారు అక్కడ భ్రమరస్వరూపంగా వచ్చింది. చిత్రం ఏమిటంటే అమ్మవారు అనేకమైన రూపాలు పొందుతూ ఉంటుంది. శ్రీ మహావిష్ణువు ఏ విధంగానైతే అనేక అవతారములను తీసుకుని ధర్మాన్ని సంస్థాపన చేస్తూ నిరంతరము ధర్మ పరిరక్షణ చేస్తూ ఉంటారో, అలాగే అమ్మవారు కూడా అవతార స్వీకారం చేసి ధర్మాన్ని కాపాడుతుంటుంది. అందుకే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, కృష్ణ పరమాత్మ యొక్క ప్రతిజ్ఞ. నారాయణి అని పిలువబడేటటువంటి అమ్మవారు, యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అని భగవద్గీత ఆవిడ దేవీ భాగవతంలో ప్రతిజ్ఞ.
కృష్ణ పరమాత్మ భగవద్గీతలో మాట్లాడినప్పుడు నన్ను ఒక రూపంతో చూడాలి అని విశేషమైన ఆర్తి పొందినటువంటి పరమ భాగవతోత్తముల యొక్క కోరిక తీర్చడానికి ఒక రూపాన్ని పొందుతాను, అది మొదటి కారణం. అలాగే ధర్మ సంస్థాపన చేయడానికి, ధర్మ వ్యతిరేకమైన నడవడ కలిగిన వారి పీచ మణచడానికి అవతార స్వీకారం చేస్తానంటాడు. అదే మాటలు అమ్మవారు కూడా చెప్తుంది. అందుకే యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ, ఎక్కడెక్కడ పరమ భాగవతోత్తములైనటువంటి వారు, భగవంతుణ్ణి నమ్ముకుని ధార్మికమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నటువంటి వారు ఆక్రోశాన్ని పొందుతారో దుఃఖాన్ని పొందుతారో, అప్పుడప్పుడు నేను ఒక అవతారాన్ని స్వీకరించి దుష్టులను పరిమార్చి ధర్మాన్ని నిలబెడతాను అంటుంది. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం, నేను ఒక రూపాన్ని పొందుతూ ఉంటాను అంటుంది. తత్వతః విష్ణువు, వైష్ణవి, నారాయణ, నారాయణి ఈ రెండు వేరుకౌ ఒక్కటే అన్న విషయం మనం వాళ్ళ యొక్క ప్రతిజ్ఞల్ని పరిశీలించినప్పుడు అర్థం చేసుకోగలుగుతాం.